కర్నూలు జిల్లా కోసిక గ్రామంలో మంత్రాలయ నియోజకవర్గంలో 2019లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకి లక్ష్మణ పోటీ చేసినప్పుడు అసలు మీరు ఎక్కడున్నారని, ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నారని కోసిక మండల అధ్యక్షుడు చింతలగేని వీరారెడ్డి, మండల కన్వీనర్ లోకేష్, కరీంస్వామి, రాజా వీళ్ళందరూ కలిసి చెప్పడం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మీరు ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయి ఇళ్లలో దాక్కున్న మీరు ఇప్పుడు జనసేన నాయకులమని చెప్పుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం మీరు కృషి చేయాలి, అది మీ కనీస బాధ్యత. గెలుపోవటంతో సంబంధం లేదు, అసలు అభ్యర్థి ప్రచారార్థం ఎక్కి మీరు ప్రచారం చేశారా? ఆ బాధ్యత మర్చిపోయి ఇళ్లలో దాక్కుని ఎన్నికల తర్వాత బయటకు వచ్చి జనసేన పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. ఇక లక్ష్మణ్ యేసబు ఆయన ఒకే ఒక్కడి ఇన్ఛార్జ్ లక్ష్మణ్ జీప్ ఎక్కి కొన్ని మీటింగ్లు తిరిగాడు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ 2019లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని చేశారు. 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల డబ్బులు ఖర్చు చేశారు, కార్యక్రమాలు నిర్వహించారు, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాకపోతే ఆయన ఇన్ని డబ్బులు ఖర్చు చేసి తిరగాల్సిన అవసరం ఏంటి? మంత్రాలయం జనసేన పార్టీ వాల్మీకి లక్ష్మణ ఇన్ఛార్జ్ కాదని ఆ రోజు చెప్పాల్సిందే. 2019లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన వారందరూ ఇన్ఛార్జ్గా కొనసాగుతారని పార్టీ ఆదేశించినందువల్ల ఇప్పటి వరకు కొనసాగుతున్నారన్నారు. అసలు చల్ల వరుణ్ ఎవరు? అసలు మంత్రాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉండగా ఆయన్ని కోరడం ఏంటి? పార్టీ విచ్ఛిన్నానికి కుట్ర చేసే మీరు పార్టీ నాయకుల పార్టీ ఇన్ఛార్జ్తో కలిసిపోయి ఐకమత్యంతో ఉండాల్సింది పోయి గ్రూపులుగా విడగొడతారని ప్రశ్నించారు. ఇంకోసారి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారిని కానీ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇంతటితో ఊరుకుంటే బాగుంటుందని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. జనసేన పార్టీ తరఫున కోసిక మండల నాయకుడు మేము హెచ్చరిస్తున్నాం, నీవు నిజంగా జనసేన పార్టీ నాయకుడు అయితే నువ్వు మా దగ్గరకు వచ్చి విజయాలు తెలుసుకో, లేకపోతే కబడ్దారని మేమందరూ కూడా కబడ్దారని నిన్ను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 2019 సంవత్సరంలో లక్ష్మణ్ గారు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నువ్వు ఎక్కడ పోయావు, ఎక్కడ దాచుకున్నావు, నీ ఆలోచన విధానం ఏమిటి, ప్రజల్ని గప్పు పట్టడం ఏమిటి, తర్వాత ఇక్కడ పార్టీల్లో మొత్తాన్ని భేదాభిప్రాయాలు తేవడానికి అవకాశవాదిగా ఉంటున్నావు. కాబట్టి మేము చెప్తున్నాం, జనసేన పార్టీ నాయకులు మండలం లెవెల్లో నీ యొక్క తాడోపేడ తెలుసుకోవాలంటే మాకు వర్గ పోరాటాలు లేవు. జనసేన పార్టీలో మాకు ఒక్కడే నాయకుడు, రాష్ట్ర నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. తర్వాత ఆయన కుందుటువంటి వృక్షఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి దానికి అనుకూలంగా మంత్రాలయం ఇన్ఛార్జిగా లక్ష్మణ్ గారు కొనసాగుతున్నారు. ఈరోజు గెంట్ పెడితే మీకు తాడు తీసానని హెచ్చరిస్తున్నాం అన్న. ఇంతకుముందు నిన్నే కూడా చెప్పినా మీకు, ఇంకోసారి పెడితే మీకేంటో తొందర మాత్రం తప్పు అని చెప్తున్నా. ఎందుకనకంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఆట పెట్టున్నారు, మేము 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాము, మీరు ఎక్కడపోయినారు? ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీరు మా నాయకులు నాయకులు చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాలు బాలనగడి ఎమ్మెల్యే అయినా ఆయన షోరూమ్ని ఓపెన్ చేసుకున్నాడు ఈ అన్వేష్. అప్పుడు ఓపెన్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు మండల అధ్యక్షునైతేనేమి, మనము జనసేన పార్టీ బలోపేతమైనప్పుడే మనం గుర్తిస్తారు, కానీ బాగుండుగో ఇది గుర్తించుకో. మేము ముక్త కంఠంగా మేము భోజనం మనం జనసేన పార్టీ నాయకులు ఖండిస్తున్నాము. నువ్వు నిన్ను ఇచ్చింది తప్పుడు యొక్క పద్ధతి, తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం. లక్ష్మణ్ గారు పై స్థాయి నుంచి నాగబాబు గారు నుంచి గారు గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇటువంటి యొక్క వాదోపవాదాలు నువ్వు ఎక్కడో పోయి చేస్తే ఈ నియోజకవర్గంలో కనపడుతున్నట్లు మేము చేస్తామని రామంజయ్యని హెచ్చరిస్తున్నాము. నీకు ప్రేమ దయా కనికరం ఉంటే, పవన్ కళ్యాణ్ మీద దయా కనికరం ఉంటే, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయితే మరి జనసేన పార్టీలో మొత్తాన్ని కొనసాగి మాకి నీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చూడు. దిశానిర్దేశాలు చేసే యొక్క జనసేన పార్టీని బలోపేతం చేద్దాం. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ఈ యొక్క తాలూకాలో ఎక్కడైనా కూడా తిరిగి మన యొక్క వాయిస్ ఇప్పించి మనము ఆయన మండల తాలూకా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఆయన తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు అని మొత్తానికి బయట పెడితే కబడతారని ఇంకోసారి హెచ్చరిస్తున్నాము. ఈ పత్రిక విలేకరుల సమక్షంలో మేము చెప్తాం, దీని యొక్క ఇచ్చినటువంటి రామేంద్ర గారు ఇచ్చినటువంటి కండలను మొత్తం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇటువంటి స్థాయిలు ఇంకోసారి గినిస్తే నీ తాడ తీస్తాము. అవసరమైతే దేనికైనా సిద్ధమైన మేము జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము.